ఇంకొకరు ఏమిటంటే రాజమౌళి, ఒకసారి ఆ కమెంట్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సుహాసిని గారిని అలాగే భవిత గారిని ఉద్దేశించి, అసలు వాళ్ళ మెంటల్ కండిషన్ ప్రజెంట్ ఎలా ఉంది, వారు దేనికోసం అసలు ఇటువంటి వీడియోలు చేస్తున్నారు అనే అదేది ఉద్దేశించి కొంతమంది చిల్లర కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఆ కమెంట్స్ ఏంటనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇవ్వండి, మీకు ఇస్తాం, మీరే చదవండి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కమెంట్స్ ప్రకారమే నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాను. మీరు అంటే నేను కమెంట్ పెట్టినోడిని కాదు, వాళ్ళ తరపున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఒకరు కమెంట్ పెడుతూ భవితని అలాగే సుహాసిని గారిని మా హాస్పిటల్కి రండి, మేము ఇక్కడ మెంటల్ కేసులకి ట్రీట్మెంట్ చేస్తాము, మీకు కూడా ట్రీట్మెంట్ చేస్తాము అంటూ ఆయన కమెంట్ పెట్టారు. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, కనుక డాక్టర్స్ ఏం పిచ్చోడు కాదు, ముఖ్యంగా చెప్తున్నా కర్నూలు హాస్పిటల్లో అంటే ఆయన హెడ్ అనేవాడు ఎప్పుడు అప్పుడు చెప్పారు కదా, అతను సీనియరే కదా, మీ అందరికన్నా అతను సీనియరే కదా, అలాంటప్పుడు అతనే నాకు క్లియర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎలా క్లియర్ నాకు రిపోర్ట్ ఇస్తారు? అంటే మీ మానసిక పరిస్థితి బాగుంది అని డాక్టరే ఒప్పుకున్నారు? డాక్టర్ ఒప్పుకున్నారు. అలాంటప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను సైకాలజీగా ప్రాబ్లమ్ ఏదో యాక్టర్స్ ఉంటా అతను ఫేస్ టు ఫేస్ చెప్తారు, ఏ డాక్టర్స్ అని కంపల్సరీ చెప్తారు. అంటే మీ మదరే చెప్పారు కదా, ఒక డాక్టర్ ఆవిడ కావాలని డ్రామాలు ఆడుతుంది, రిపోర్ట్ చూడుకోకుండా నా గురించి ఏం తెలుసుకోకుండా అంటే తనకి ఏం లేదు కదా, తను చదువుకోవడానికి డ్రామాలు ఆడుతుంది అంతే ఆమె మిగతా. కానీ భవిత నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం, కాకపోతే చదువుతుంటే నాకు ఆ పుస్తకంలో మా తల్లిదండ్రులు కనపడుతున్నారు, వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్తున్నారు. అదే నా ప్లేస్ లో మీరు బుక్స్ పట్టుకొని మీకు మీ గత జన్మ సంబంధించి వస్తే మీరు చదువుకోగలరా? చదవలేరు కదా. ఇప్పుడు ఆ మెమరీస్ అన్ని మనకు కనిపిస్తూ ఉంటే కనుక మనకి ఎప్పుడైనా సరే మనము జస్ట్ మన ఎవరికైనా మన ఫ్యామిలీ రిలేటివ్స్ లో ఎవరికైనా చిన్న గాయం అయిందంటేనే ఏడుస్తారు. అలాంటివి నేను రెండు జన్మల నుంచి నా ఫ్యామిలీని మిస్ అవుతున్నా, ఎవరికైనా బాధ అనేది ఉంటుంది కదా, ఒప్పుకోకుండా ఏమి ఉండదు. ఓకే, నేను అది చెప్తున్నాను, మా హాస్పిటల్కి రండి, మీ మెంటల్ డిజార్డర్ కి మేము ట్రీట్మెంట్ చేస్తాం అంటూ కూడా ఇంకొకరు కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ డాక్టర్ పెట్టిన వాళ్ళు నేను ఏ ఛానల్ కి అయితే వాళ్ళు పెట్టినరో మెసేజ్, ఇప్పుడు ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఎవరైనా ఒకరు అడిగితే గనక నెంబర్ ఇవ్వరా, ఏ ఛానల్ అయినా ఇస్తారా లేరా? అవును, అంటే వాళ్ళు కూడా తెలుసుకోకుండా అయితే ఏమి ఇవ్వరు, తెలుసుకునే తర్వాతనే వాళ్ళు ఇస్తారు డాక్టరా ఏ పర్సన్ అనేది. ఒకరు మీరు చెప్పే దాని ప్రకారంగా మీకు కళ్ళ ముందు ఏదైతే దృశ్యాలు కనపడుతూ ఉన్నాయో, భూగర్భంలో గుడి ఉందని, ఆ గుడిలో కొన్ని అంటే దేవుడి విగ్రహాలు ఉన్నాయి, వాటిని వెలికి తీయడం, వాటికి పూజలు చేయడమే మీ కార్యం అని చెప్పి మీరు చెప్పిన నేపథ్యంలోనే పురావస్తు పరిశోధనా శాఖ వారికి తెలియజేస్తే వారు భూగర్భంలో ఏమి ఉన్నాయో ప్రస్తుత టెక్నాలజీ ప్రకారంగా చూసి అసలు మీరు చెప్తున్న గుడి ఉందో లేదో వాళ్ళు క్లియర్గా చెప్తారు కదా, మీరు ఎందుకు పురావస్తు శాఖ వారిని సంప్రదించలేదు అంటూ ఒకరు కమెంట్ చేశారు. మీరేమంటారు? తెలియదు కదా సార్, ఎవరి దగ్గరికి మేము వెళ్ళాలో మాకు తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళైనా మాకు అప్రోచ్ అవుతారు కదా, ఇప్పుడు ఏ ఛానల్ చూసినా కూడా ఉందన్నప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఎవరైనా అడుగుతారు, అడిగినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎందుకు పోము, మేము వెళ్తాం. ఇప్పుడు మా దగ్గరికి వాళ్ళని తీసుకుపోయేంత లేదు మాకు, వాళ్ళు తీసుకొని పోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ గుడి అంటున్నాం కదా, గుడి చూపిస్తాం కూడా, చెక్ చేసుకోండి వచ్చి. ఇప్పుడు వాళ్ళకు కూడా నేను ఇదే చెప్తున్నాను, కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా, మాకు వాళ్ళు ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు. ఇంకో కమెంట్ చూద్దాం. ఆర్జీవి గారితో ఒకసారి భవితను మాట్లాడించండి, భవితకున్న మెంటల్ ప్రాబ్లం మొత్తం సెట్ అయిపోద్ది అంటూ ఒకరు కమెంట్ చేశారు. ప్రాబ్లం కాదు సార్, అతనితో మాట్లాడితే లెవెల్లో పడుతుంది. ఆ కామెంట్ చూడండి, లెవెల్ అయిపోద్ది, లెవెల్ అయిపోద్ది అంటే సెట్ అయిపోద్ది అని చెప్పారు అన్నమాట. మీరు ఎంత మందిని తీసుకొని వచ్చినా అతనే కాదు, ఎంత మందిని తీసుకొని వచ్చినా డాక్టర్స్ లాయర్స్ లేకపోతే ఎవరైనా సరే, మీరు బాబాయ్ తీసుకొని వచ్చినా కూడా చెప్తాను, నాకు అనిపించేది నిజం. ఇంకొకటి వచ్చేసి నాకు ఏం సెట్ అవ్వదు, నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, మీకు వచ్చినట్టు కూడా నాకు ఫీవర్స్ కూడా రావు. ఓకే, ఇప్పుడే చెప్తున్నాను, మీకు వచ్చినా నాకు ఫీవర్స్ కూడా రావు, నాకు ఎలాంటి అంటే ఇంకా నార్మల్ గా నేచర్ చేంజ్ అయినప్పుడు జస్ట్ కోల్డ్ అనేది తప్ప నాకు ఫీవర్ కూడా రాదు. ఓకే, ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అయితే మీ దగ్గర లేవు? నా దగ్గర లేవు. తనకు ఓన్లీ పౌర్ణమి రోజు ఊడిపోయేటప్పుడు మాత్రమే నాకు పెయిన్ ఉంటది, అంతవరకే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మాత్రం ఉండదు. ఇంకొకరు కమెంట్ చేస్తూ కేఏ పాల్ దగ్గరికి తీసుకువెళ్ళండి, అతను ప్రార్థన చేస్తాడు సెట్ అయిపోద్ది.
అంటూ ఇంకొకరు కమెంట్ చేశారు. ప్రార్థన అంటున్నారు కదా, ఇప్పుడు నిజాయితీ పాస్టర్లు ఫాదర్లు వాళ్ళ నేమ్ అనేది పోతుంది, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అంతే తప్ప. మీరు ఎన్ని చేసినా సరే నా కార్యం నెరవేర్చున్నారు. మరి సైతాన్ పట్టింది అంటే గనుక ఎవరు టెంపుల్లోకి వెళ్ళలేరు, ముఖ్యంగా ఒకవేళ ఒక గోస్ట్ ఉండడానికి వాళ్ళ మెంటల్ అనేది వేరేలా ఉంటది. ఇవన్నీ గుడికి చూపించడము, ఒకవేళ నేను అప్పని చెప్తాను అక్కడ గుడి ఉండకూడాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. బవిత మీరు టెంపుల్ కి వెళ్తారా? వెళ్తాను. దేవుణ్ణి నమ్ముతారు? నేను దేవుని నమ్ముతున్నాను చెప్తున్నాను కదా, బాగానే బాబాలను నమ్ముతాను. ఓకే, దేవుళ్ళు నమ్ముతారు? నేను దేవుళ్ళని నమ్ముతాను. ఎందుకు, మీ తల్లిదండ్రులే దేవతలు కదా, దేవతలు దేవుళ్ళు కదా. ఎంత దేవతలకైనా సరే మాకు వచ్చేసి శివుడు అంటే మాకు చాలా ఇష్టం, కాబట్టి మేము శివుణ్ణి ఎక్కువ ప్రార్థిస్తాం. ఏ నాగైనా సరే ఖచ్చితంగా శివుని ప్రార్థిస్తుంది, అది కామన్. ఎందుకంటే కనుక మా వాళ్ళే ఆయనకు ఆభరణం కూడా, అదైతే నిజం కదా. శాస్త్రమే అప్పని చెప్పట్లేదు కదా, శాస్త్రంలో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇదంతా టెక్నాలజీ అంతా కనిపెట్టే దేని వల్ల కనిపెడుతున్నారు? శాస్త్రం ద్వారా కదా. బవిత మీకేమో ప్రతి పౌర్ణమికి కుబుసం వస్తుంది, అంటే ఆ పాము సంబంధించినటువంటి లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. ఉన్నాయి. ఉన్నాయి కదా, అంటే మీరు పక్క వారిని ఎవరినన్నా గిచ్చినా లేకపోతే కొరికినా విషం అనేది వాళ్ళకి ఎక్కినా సందర్భం ఏదైనా ఉందా? నేను నా ఒంట్లో విషం, అంటే అమ్మ వచ్చి గతంలో ఏం చెప్పారంటే మీకు మీ మెంటల్ డిజార్డర్ ఉంది మీకు అని, లేకపోతే మానసిక పరిస్థితి బాగాలేదని ఎవరన్నా అంటే మీకు కోపం వస్తుందని, మీరు వారిని కొరికేవారు లేకపోతే రెక్కేవారు అంటూ గతంలో అమ్మ చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ఎవరినన్నా అసలు కొరికారా? వారి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళకి ఏం కాలేదు, అప్పుడు నాలో ఎలాంటి విషయం లేదు, అప్పుడు నాకు ఇలాంటి చేంజెస్ కూడా నాకు లేవు. ఏంటంటే కనుక నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే, నాకు 3 times 4 times నా వల్ల జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా నా నీల్ అనేది వాళ్ళకి గుచ్చుకున్నప్పుడు దెబ్బ ఇక్కడ కూడా మా అమ్మకి ఉంది, ఇంకా అది అక్కడ ఉంది. 10 days వరకు పెయిన్ అనేది కంట్రోల్ కాలేదు, అంతేగాని ఎలాంటి విష ప్రభావం లేదు. ఓకే, మీ శరీరంలో అయితే ఎటువంటి విషం తాలూకా ఇప్పుడే కానవాళ్ళు లేవు. ఓకే, ఇప్పుడు అదే సార్, ఇప్పుడు టెస్టులు కూడా చేయించింది కూడా. ఇక్కడ 10 days నుంచి మా మమ్మీకి పెయిన్ ఉంది, తినకే కాదు అంటే కనుక మా అక్క కానీ మా సిస్టర్ కి కానీ ఇంకా కొంత మెంబర్స్ కి నా గోర్ తాకుతే కనుక నా నీళ్ళు అనేది గీసుకోపోతే కనుక అక్కడికి వాళ్ళకి పెయిన్ ఉంటుంది. అంటే ఉంచుకోదు తను, ఎప్పుడు ఉంచుకోను, ఎందుకంటే నా వాళ్ళ దాంట్లో వల్ల వాళ్ళకి పెయిన్ కలుగుతుందని చెప్పేసి నేను ఎప్పటికీ నేల్స్ క్లీన్ చేసుకుంటాను. మరి మీ సిస్టర్స్ మీ దగ్గర పడుకోవడానికి భయపడతారా? నార్మల్ గా ఉంటాను, నార్మల్ గా ఫ్రెండ్లీగా ఉంటాను. అంతేగాని మా మదర్ ఇది మా ఫాదర్ ఇది అని నేను ఎవరికి చెప్పుకోలేదు కూడా ఇంతవరకు, మాకు ఓన్లీ మమ్మీస్ కూడా నేను చెప్పుకోలేదు. అసలు బయటికి వెళ్ళడం లేకపోతే ఫ్రెండ్స్ తో కలవడం ఇటువంటివి ఉంటాయా మీ జీవితంలో? ఫ్రెండ్స్ తో ఉంటాను, అంటే నాకు ఉండేది ఎక్కువ ఫ్రెండ్స్ లేరు నిజంగా చెప్పాలంటే, ఒక 2-3 members ఉన్నారు అంతవరకే. నేను కాల్స్ మాట్లాడతాను, ఒకవేళ వచ్చినప్పుడు కనుక నేను వెళ్తాను, మీట్ అవుతాను, అది కూడా అమ్మకు చెప్పాను. ఇప్పటి వరకు బంధువుల ఇంటికి వెళ్ళడం కానీ లేకపోతే మీ స్నేహితుల ఇళ్లలో రాత్రిపూట సమయం కేటాయించడం కానీ అలా ఎప్పుడైనా జరిగిందా? అంటే మీరు రాత్రిపూట పడుకున్న తర్వాత మీ శరీరంలో మార్పులు వస్తాయి, మీ ఆలోచనలో మార్పులు వస్తాయి, మీరు నాగలోకం వెళ్తారు అంటూ మీరే చెప్తున్నటువంటి నేపథ్యంలో మీ ఇంట్లో ఇండ్లు దాటి అసలు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయరా ఎప్పుడు? నేను నార్మల్గా మార్నింగ్ వెళ్తాను, అట్లా ఈవినింగ్ పార్క్ వెళ్తాను, లేకపోతే ఆడుకుంటాను, అందరిలాగా నా లైఫ్ కూడా నార్మల్గానే ఉంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఎవరింటికి, నేను ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంటికి ఒక్కరింటికి కూడా నేను వెళ్ళలేదు. ఎందుకని? నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఓకే, వెళ్తే ఫ్యామిలీతోనే వెళ్తాం కానీ నేను ఇంటర్కి ఎప్పుడు పోలేదు. ఓకే, ఏంటి అంటే మీ బంధువులు ఎవరన్నా మిమ్మల్ని చిన్న చూపు చూడడం కానీ లేకపోతే మీ మానసిక పరిస్థితి బాగాలేదని వాళ్ళు కొంతమంది అంటుంటారు కదా సార్, పల్లెటూరులో ఎలా ఉంటుంది, పిచ్చిది మెంటది ఇట్లా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు డాక్టర్ చీఫ్ డాక్టర్ ఒకటే చెప్పారు, పాపను కొంతమంది ఇలా ఉంది కాబట్టి వాళ్ళు అన్నీ మాటలు కూడా పాప మైండ్లో ఉన్నా కూడా తొందరగా ప్రాబ్లంగా ఎక్కువైతుంది, తగ్గే సూచన మనకు ఆ తనలో ఏది లేదు, తను ఇలా అన్నానని తను బాధపడడం కానీ కోప్పడడం కానీ జరుగుతుంది. అట్లాంటప్పుడు మీరు చేంజ్ అవ్వండి అంటే నేను అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చి నేను పాపను హాస్పిటల్లో చూపించుకోవడము, ఆ ట్రీట్మెంట్ వాడేకపోతే ఆ మెడిసిన్ వాడేకపోతే